మయూరి, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఓ, ఇక్కడ ఉన్నావా? కంగారు పడ్డా. హాల్లో లేవు, బెడ్రూమ్లో లేవు, కిచెన్లో లేవు. నా కోసం కంగారు పడే టైం కూడా ఉందా మీకు? మనసు మాట్లాడగలదు కళ్ళతో, కళ్ళు కూడా మాట్లాడగలవు చూపులతో. నీ కళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయమ్మి. మనసు ఏ బాధైనా లోపల దాచుకోగలదు, కళ్ళుకి అదృష్టం లేదు కదా. రోజా పూలం కాపాడడానికే ముళ్ళిచ్చినవాడు నిన్ను వదిలేస్తాడని ఎలా అనుకున్నావు? నిన్ను కాపాడటానికి కూడా కొన్ని ముళ్ళను, అదే కొన్ని కష్టాలను అలా అలా పెట్టాడు. నువ్వేం బాధపడు, యూ విల్ బి ఫైన్. ఓకే, నిన్ను పెళ్లి చేసుకున్న మించిన బాధేం లేదు. నిన్ను చేసుకున్నాక నా జీవితం ఇలా తయారైంది. ఈ ప్రపంచంలో మగాడు భర్తగా మారాక ఒక్కసారైనా ఈ మాట వింటాడు తన భార్య నోటి నుండి. కానీ నేను చిన్న సవరణ చేస్తున్నా. నన్ను చేసుకున్నాక కాదు, పెళ్లి చేసుకున్నాక అను, చాలా బాగుంటుంది. ఒక ఐఏఎస్, ఒక డాక్టర్ అవుదాం అనుకున్నా. ఉదయాన్నే లేచి ఇంట్లో చెత్త నుడిచేస్తున్నా. నా జీవితంలో పెరిగిపోయిన చెత్తని మాత్రం ఏం చేయలేకపోతున్నా. నేనేమి దేవుని కాదమ్మి, నువ్వు అనుకున్న కోరికలన్నీ వరాలుగా ఇవ్వడానికి సాధారణ మనిషిని. అవునా? అయితే వెళ్ళి ఆ దేవుణ్ణి అడుగుతా. వెళ్ళి అడుగు, అంతేగాని గొడవపడకు దేవుడు వరాలు ఇవ్వట్లేదని నాతో గొడవపడ్డట్టు. దేవుడా, నువ్వే నా జీవితానికి మార్గం చూపించాలి ఎలా అయినా. అమ్మా మయూరి. అమ్మా, నేను తల్లి, దేవుణ్ణి. సరస్వతిని చదువు తల్లిగా చేశారు, కానీ ఆడవాళ్ళని చాలా యుగాలుగా విద్యకు దూరంగా ఉంచారు. ఏమీ బాధపడకు తల్లి, నీ పూజ, నీ బలమైన కోరికలు నన్ను కదిలించి నీతో మాట్లాడిస్తున్నాయి. ఇదిగో అమ్మా, ఇందులో 3 నాణాలు ఉన్నాయి. ఆ నాణాలు నా దగ్గర పెట్టి నువ్వేం కోరుకుంటే అది నీకు తీరిపోతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, నీకు పెద్ద ఆటను కోసి పండగ చేపిస్తా. నీకు బంగారం కిరీటం కూడా చేపిస్తా. అమ్మా, నేను దేవుని తల్లి, లంచాలు తీసుకో, పేదవారికి ఎవరికైనా సహాయంగా ఇవ్వు. ఏవండి ఏవండి? ఏంటి? పాల ప్యాక్, చాయ్ పత్తి, కొత్తిమీర తీసుకురండి. ఏంటి, ఇంకోసారి పాల ప్యాకెట్, కొత్తిమీర అన్నావు అనుకో, విడాకులు ఇచ్చేస్తా. ఎవరనుకుంటాను? ఆర్జీవి ఫ్యాన్. వెళ్ళి తెచ్చుకోబో. ఎలా తెప్పియాలి నాకు తెలుసు. దేవుడా, మా ఆయన ఎలా అయినా పాల ప్యాకెట్, చాయ్ పత్తి తెచ్చి నాకు చాయ్ పెట్టేలా చూడు దేవుడా. అమ్మో, ఫీల్ అయిందా ఏంటి? అయినా ఆర్జీవి డైలాగ్స్ అందరికి సెట్గా.
మయూరి, బాయ్, ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. దేవుడా, ఈరోజు మా ఆయన నన్ను బయటకు తీసుకెళ్ళి గప్చుప్ తినిపించేలా చూడు దేవుడా. అది పాస్ కాదురా, ప్యాజ్ దాలో అనాలి. సారీ సారీ భయ్య, తోడే పని దాలో తిననివా మమ్మల్నిగా. ఎక్కడ దొరికినారా నడా. చాలు 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 చాలు. దేవుడా, నేను ఎప్పుడు కోరుకున్న కోరికన్నా పెద్ద కోరు కోరుతున్నాను. త్వరగా నేను కలెక్టర్ అయ్యేలా చూడు స్వామి. అమ్మా, నువ్వు కలెక్టర్ అయ్యే ఛాన్సే లేదు. నీకు ఇచ్చిన 3 వారాలు నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. మయూరి, మళ్ళీ ఏమైంది నీకు? అంత డలుగున్నావేంటి? ఏమైంది అంటే ఏమైంది, అంతా నీ వల్లే. దేవుడిచ్చిన 3 వరాలు వృధా చేసుకున్నా. వరాలేంటి మయూరి, పిచ్చి ఇట్లా పట్టిందా ఏంటి నీకు? అది కాదు శ్రీ, దేవుడు నాకు 3 వరాలు ఇచ్చాడు. దీనికి భక్తి పిచ్చి బాగా ఎక్కువైంది. ఇస్తే ఏం చేసినావే? ఒకడేమో పొద్దున్న పాల ప్యాకెట్ వాడేసిన. మరి రెండోది? రెండోదేమో మన పానీపూరికి వాడేసిన. మరి మూడోది ఉంటుంది కానీ, అదేం చేసినావు? అదా దేవుడా, బిల్డింగ్ పైన వడియాలు ఆరేశాను. వర్షం పడకుండా చూడు దేవుడా. ఇలారా, చూసావా, నువ్వు కూడా సగటు సామాన్య స్త్రీలాగానే ఆలోచించావు పెళ్ళవగానే. ఈ సమస్యలన్నీ మనమేం సాధించలేమని సాకులు చెప్పుకోవడానికే పనికొస్తాయి. అయినా పట్టుదల అనేది నీ నుండి పుట్టాలి కానీ దేవుడిచ్చేది కాదు మయూరి. ఏం చేస్తున్నావు శ్రీ? కూరగాయలు కట్ చేస్తున్నాం. ప్రేమలో ఉన్నప్పుడు మనుషులు పంచుకున్నాం, పెళ్ళయ్యాక శరీరాలు పంచుకున్నాం, కానీ ఇప్పుడు ఎలా బతకాలో మర్చిపోయాం. అందుకే ఈరోజు నుండి కూరగాయలు నేను కట్ చేస్తా, కర్రీ నువ్వు చేయి, రైస్ నేను కడుగుతా, అన్నం నువ్వు వండు. తిన్న తర్వాత ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కుందాం, కానీ తాఫీగా జీవితాన్ని గడుపుదాం. ఐఎమ్ వెరీ సారీ, ఇన్నాళ్ళు నా కోసం కష్టపడ్డ ఈ చేతులకి నా క్షమాపణలు.
దేవుడా, నాకు ఎలాంటి వరాలు వద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా నా కష్టంతోనే నేను సాధించేలా చూడు స్వామి.